నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తమ్నేలో చూసినట్లు నా ఓటు రెడ్డి గారికేనండి. అసలు ఏం జరిగింది? సీఎం పేషియా నుంచి సీఎం గారు కాల్ చేశారా, లేదంటే పిఎం పేషియా నుంచి పిఎం గారు కాల్ చేశారా, లేదంటే డైరెక్ట్గా అమెరికా నుంచి మన బైడెన్ గారు కాల్ చేశారా, లేదా ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కాల్ చేశారా తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి. అసలు ఈ 3 రోజుల్లో ఏం జరిగింది? అసలు ఈ సడన్ హఠాత్ చేంజ్కి ఈ అసలు కారణాలు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి పూర్తిగా. ఫస్ట్ అయితే ఒక లైక్ ఎప్పటిలాగా కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ అసలు ఏం జరిగింది అంటే, ఇది మళ్ళీ జుంబాంబే డబ్బులు తెచ్చాను మీకు, ఇంకా నిన్నటి వీడియో పూర్తిగా అర్థమవ్వలేదు చాలామందికి. ఇప్పుడు థంబ్నైల్ చూద్దాం ఒకసారి. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మన మీద ఈ 3 రోజులు చేసిన వీడియోలు థంబ్నైల్. జగన్ వచ్చి పోయించిన ప్రపంచ యాత్రికుడు ఫస్ట్ థంబ్నైల్. వీడియో చూడండి, ఉంటుంది యూట్యూబ్లో. ఇంకేంటి, ఆఫ్రికా ఖండంలోనే వైసీపీ పార్టీని నించోని నీళ్ళని తాగించిన ప్రపంచ యాత్రికుడు, ఏదో పెద్ద డైలాగ్ రాశాడు. తర్వాత ఇన్నాళ్ళకు జగన్ని కొట్టే మొగోడు వచ్చాడు. చూడండి ఒకసారి, ఆగండి ఒకసారి ఆగండి. జగన్ని ఎదిరించి బతికి బట్ట కట్టిన ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ ఓని అమ్మ, ఎంత పెద్ద డైలాగే. ఇంకా చాలా ఉన్నాయండి ఆనిముత్యాలు. ఆ జగన్ ప్రభుత్వానికి నిలదీసిన ప్రపంచ యాత్రికుడు, జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ప్రపంచ యాత్రికుడు, జగన్ ప్రభుత్వానికి కంటి మీద కులుకు లేకుండా చేస్తున్న ప్రపంచ యాత్రికుడు ఏంటిది కాదు. మీరు బాగా సినిమాలు చూసి నన్ను మరి గొప్పగా ఊహించుకుంటున్నారు. ఈ అల్లు అర్జున్ సినిమాలు, ఈ పవన్ కళ్యాణ్ సినిమాలు, ఇవన్నీ చాలా సినిమాలు ఉంటాయి. ఎమ్మెల్యే సీఎంలను కొట్టడం, పిఎంలను కొట్టడం, ఏది బిజినెస్ మ్యాను నాన్న, ఆ సినిమా నాన్న రియాలిటీలోని రెడ్డి గారు చూశారు కదా, ఫామ్లో ఉన్నలో బొక్కలు వేయించేస్తుండ్రు సీఎంలని, అంత ఎలా టోన్లోనో బొక్కలు వేయిస్తుండ్రు. మళ్ళీ అది కాకుండా మీరు మీ సినిమా హీరోలు సినిమాల్లో ఉన్నాయి, నిజ జీవితంలో రెడ్డి గారు పిలిస్తే ఎక్కడున్నా ఎంత పెద్ద హీరో అయినా బగబగా అయినా వెళ్ళాలి. అలాంటి నేనెంత అయ్యా, నన్ను హీరో చేయడం వీటి నాకు తెలియగలుగుతాను. మీరు అందరూ ఇవన్నీ చూసి మీరు ఏంటనుకుంటున్నారు? ఇదిగో ఈ డీజీపీలు ఏసీపీలు అదేటి ఎస్ఐలు సీఐలు కాదు, కానిస్టేబుల్ కూడా అక్కర్లేదు, హోంగార్డ్ పిలిస్తే వచ్చ పడిపోదు నాకు, అంత భయం పోలీసులు అంటే. అసలు అంత ఏంటి నాకు, నన్ను అసలు నన్ను ఇదిగో ప్రపంచ యాత్ర కంప్లీట్ చేసుకొని 3 సంవత్సరాలు తల్లిదండ్రులు చూద్దాము అని వద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎయిర్పోర్ట్లో దిక్కుండా ఎన్కౌంటర్ చేసేలాగా ఉన్నారు ఈ థంబ్నైల్ అన్నీ. ఈ వీడియో లేదు నా మీద ఎంత చర్చ. అసలు నేను ఏడు చెప్పాను, నేను ఏడు చెప్పాను, నాకు మతిపోయింది అని అమ్మ అనవసరంగా వచ్చింది. ఆ జుంబంబే రాకుండా ఏ థాయిలాండ్ వెళ్ళి ఆ గుంటలని గట్ట చూపించుకుంటే బాగుంది అనవసరంగా ఏంటి నాకు ఈ కర్మ అనుకున్నాను. ఇప్పుడు ప్రపంచయాత్రలో భాగంగా ఇదే విషయం నేను 3 సంవత్సరాల క్రితం చెప్పాను, ఎవరికి చూడలేదా ఇదే విషయం అంటే? అప్పుడు నేను ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్పిన విషయం కనపడలేదు. ఇదే విషయం 3 సంవత్సరాల క్రితం సొమాలియా వెళ్ళి ఒక 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 లారీ, అది ఒక ట్రక్ ఉంటుంది, ఇంత పెద్ద ట్రక్ వీడియో ఉంటుంది చూడండి, సొమాలియా నాన్వేషన్ అని కొట్టండి వస్తుంది. ఇంత ట్రక్ తీసుకొని ట్రక్ నుండి ఇంత డబ్బు కొన్నాను. ఇప్పుడైతే ఇంత డబ్బే, ఇప్పుడు ఇన్ని నోట్లే, ఇంకా ఇప్పుడు ఇన్ని నోట్లే, అప్పుడు ఇన్ని నోట్లు కొన్నాను, ఇన్ని నోట్లు కొన్నాను, ఇంత పెద్ద కట్ట కన్నాను, ఏది తోపుడు బండితో నిందా కొన్నాను. అప్పుడు మీరు ఆ వీడియో చూడలేదా? ఇదేం మొదటిసారా? ప్రపంచంలోని నా బాధ్యత, అది నా వృత్తిధర్మం. నేనేం చెప్పాను, మీకేం అర్థమైంది? ఈ పార్టీలో ఉన్నది ఈ రాజకీయ నాయకుడు కాబట్టి అది ఆ రాజకీయ నాయకుడికి వ్యతిరేకం అని చెప్పి నన్ను ఏంటిది తెలియకుండా నన్ను సూపర్ స్టార్ చేసి కానీ హీరో చేయక మళ్ళీ చెప్తున్నాను కానిస్టేబుల్ అంటే వచ్చి పోసుకుంటాను నేను. హోంగార్డ్ చాలు నాకు, గట్టి దండు జల్లెత్తి అమ్మా నేరుస్తాను, భూమికి 3 అడుగులు ఉంటాను. మీరు హీరోలతో కంపేర్ చేసి జగన్ని ఎండగట్టినాడు, జగన్ని నించోబెట్టినాడు, జగన్ వచ్చిపోయించి ఏంటిది అన్నీ ఏటనుకుంటున్నాను. వదువా పిప్పన్ను ఒకటి ఉంది, గట్టికి పిప్పన్ను మొన్న కొడితే, మొన్న ఎవడో కొడితే పన్ను ఊడిపోయింది, కాలు నొప్పి నాకు, మోకాలు నొప్పి, ఇన్ని నొప్పులు నాకు ఉంటే నాకేంటి పెద్ద 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 నాయకులతో నాకు లంపటంను ఫిట్టింగ్ పెడుతున్నారు మీరు, మనుషులో పశువులో మీరు అన్నం తింటున్నారు మంచి గడ్డి తింటున్నారు. నాకు ప్రశ్నించే హక్కు ఉంది, ఎందుకంటే నేను ట్యాక్స్ పేయర్ని, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని ఇన్ఫ్లుయెన్సర్ తెలుగులో ఎవరైనా చెక్ చేసుకోండి, నా అంత ట్యాక్స్ పే చేస్తున్నాడేమో, అక్షరాల 25 లక్షలు ట్యాక్స్ పే చేస్తాను, నాకు అడిగే హక్కు ఉంటుంది. మళ్ళీ చెప్పాను నేను ట్యాక్స్ రూపాయి కూడా కట్టక్కర్లేదు. భారతదేశం 180 రోజులు వదిలేస్తే ఆడు ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ అవుతాడు. నేను 3 సంవత్సరాలు అయింది, నాకు వచ్చిన డబ్బు నాన్ రెసిడెంట్ కింద అవుతుంది. అందరూ యూట్యూబర్లు ఏం చేస్తారో మీకు చెప్పానా, దుబాయ్ వెళ్తారు, 2 సంవత్సరాలు కార్డు తీసుకుంటారు, యూట్యూబ్ దాన్ని కనెక్ట్ చేస్తారు, యూట్యూబ్ డబ్బు దుబాయ్కి పడుతుంది, దుబాయ్ నుంచి ఇండియాకి పంపించుకుంటారు, రూపాయి ట్యాక్స్ ఫ్రీ. కానీ నేను అలా చేయలేదు ఏ రోజును,
నాకు భారతదేశం అంటే ఇష్టం, ఎన్సీసీ స్టూడెంట్కి తప్పు చేయడం ఎందుకని చెప్పి, తప్పు చేసే అవకాశం ఉన్న నాన్ రెసిడెంట్ అయినా నేను 25 లక్షలు ట్యాక్స్ పే చేస్తాను, నాకు అడిగే హక్కు ఉంటుంది, తప్పేముంది అందులోని? నాకున్న దేశభక్తి అందరికీ ఉండాలని లేదు కదా. కెన్యా వెళ్ళాము, కెన్యా తర్వాత రువాండా వెళ్ళాము, రువాండా తర్వాత జుంబాంబే వచ్చాము, ఇక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పడం తప్ప, ఈ దేశం నాశనం అయిపోయింది ఉచిత పథకాలతో అన్నాను. ఇక్కడ ఇప్పుడు జగన్ గారు ఇచ్చే ఉచిత పథకాలతో రాష్ట్రం నాశనం అయిపోయింది, నేను ఎక్కడన్నాను? ఇప్పుడు జగన్ గారే, ఇప్పుడు జగన్ గారి మేనిఫెస్టో చూసుకోండి, మన అవతల పార్టీ మేనిఫెస్టో చూసుకోండి, అది అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కదా. మరి అదేంటది, ఈయన లక్షాధికారి చేస్తానంటే ఆయన కోటీశ్వరునే చేస్తానంటాను పేదోళ్ళని. ఇక్కడ నేను ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పొల్లమ్మని పొంచక్కర్లేదు, అందరూ దొంగలే, అందరూ దేశం నాకిసివ్వలే, అందరూ రాష్ట్రాన్ని నాకిసివ్వలే, ఎండ్ ఆఫ్ ద డే బొక్క పెట్టేది ప్రజలకే. ఇక్కడ నేను ఏం చెప్పానంటే పథకాలు తగ్గించి అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చెయ్యాలి అని చెప్పాను, ఉచిత సలహా ఇచ్చాను. ఇది దేశంలో పర్యటన భాగంగా చెప్పడంలో తప్పే ఉంది, నేను ఇన్ఫ్లుయెన్స్ అన్న, నా జాబే అది. మీకు భయపడిపోయి నేను ఎక్కడ నేను ఎందుకు ఆపేసుకోవాలి నాకు తెలియకడుగుతున్నాను. మీకు దన్నం ఎలక్షన్ చైనా వెళ్ళి అభివృద్ధి చూపించి పెద్ద పెద్ద బిల్డింగులు చేసి ఇండియాకి కంపేర్ చేస్తే జీడిపి గట్టా నన్ను సావదొబ్బే, దేశద్రోహి ముద్రేశారు దగ్గర దగ్గర మరి ప్రశాంత చైనా యాత్రను సగంలో ఆపేసి మనం ఇచ్చాడు దొబ్బుకొచ్చాం. ఇప్పుడు ఆఫ్రికా వచ్చి రాష్ట్రానికి ఎందుకు కంపేర్ చేశానంటే, రాష్ట్రంలో ఒక ఇటు ఆంధ్ర రాష్ట్రం ఒకటైనా పథకాలు ఇస్తుంది, పక్కన తెలంగాణ ఇవ్వట్లేదా పథకాలు, బీహార్ ఇవ్వట్లేదా, రాజస్థాన్ ఇవ్వట్లేదా, గుజరాత్ ఇవ్వట్లేదా, ఇంక మిగతా ఏ గోవా ఇవ్వట్లేదు, ఏ దేశాలు ఏ రాష్ట్రాలు ఇవ్వట్లేదు, మొత్తం భారత మోడీ గారు ఇవ్వట్లేదా? అందరూ ఇస్తున్నారు కదయ్యా, అందరూ ఇచ్చేదే నేను చెప్పి, అంటే రాష్ట్రానికి చెప్తే ఏంటి దేశానికి చెప్తే, పథకం పథకమే కదా, కంపేర్ చే రాష్ట్రానికి దేశానికి బుర్రలేదా, బుర్రలేదు నాకు. ఇదిగో ఇప్పుడు నేను సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్లు వాడుక భాషలో చెప్పాను, ఏంటి వాడుక భాష, నేను గ్రాంధికం మాట్లాడాను అనుకోండి, నేను మాట్లాడే మాటలు తీసుకెళ్లి పంతులకు చూపించాలి, అదేం చెప్పాడు సార్, అదేం చెప్పాడు సార్ అని అర్థమైందా? అక్షదిక్పాలకులు, మొత్తం ద్రవ్యోల్బణాలు, సంస్కృతం మామూలుగా ఉండదు మనతో, చూడలేదా మన మన మొత్తం అవి ఎవరికి అర్థమవుద్దు నేను గ్రాంధికం మాట్లాడితే, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో మంతి మాస్టర్స్ చేశాను. నేనేమి కరియాపాకు కాదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, అమెరికాలో 6 సంవత్సరాలు ఉద్యోగం చేశానువే, 98 దేశాలు తిరిగానువే, 6-7 ఖండాలు తిరిగానువే, ఇన్ని తిరిగినోడికి హై లెవెల్లో నేను చెప్పగలను. నేను చెప్పింది అప్పుడు ఐఏఎస్కి ఐపీఎస్లకి అర్థమవుతుంది, మీ ఎవరికి అర్థమవుతుంది? సామాన్య మానవుడికి అర్థమయ్యేలా అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు మీకు చెప్పాను, అర్థం చేసుకుంటే అర్థం. ఆ వీడియో సారాంశం ఏంటి, ఒక కథక సారాంశం ఉన్నట్లు ఆ వీడియోలో అన్నీ తీసేయండి. కథక సారాంశం ఏంటి, ఉచిత పథకాలతో ఈ 400 జుంబాంబే డాలర్లకి కొనుక్కోవలసిన కాఫీ ఉచిత పథకాలతో 5,000 కోట్లు $5 బిలియన్ అంటే 5,000 కోట్ల జుంబాంబే డాలర్స్ అయింది, 1 రెట్టు కాదు, 10 రెట్టు కాదు, 100 రెట్టు కాదు, 1,000 రెట్టు కాదు, కోట్ల రెట్లు పెరిగిపోయింది, డబ్బుకి విలువ లేకుండా పోయింది, ఉచిత పథకాలు ఇస్తే. నేనేం చెప్పాను కథ వీడియో సారాంశం ఏంటి, చేపలు ఇవ్వకండి, ఉచితంగా చేపలు ఇవ్వకండి, చేపల వల ఇవ్వండి, ఆడే చేపలు పెట్టుకుంటారు, ఆకలి వేస్తే చేపలు పెట్టుకుంటారు, లేదా చచ్చిపోతారు, అలాగా ఉపాధి కల్పించాలంటే చెప్పాను అంతేగాని, ఇప్పుడు నా వల్ల ఏమి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమైపోదు. జస్ట్ ఒక ఇప్పుడు ఒక సినిమా, ఎన్ని సినిమాలు రాలేదు, ఠాగూర్ సినిమా వచ్చింది, బోలు సత్యమేవ జయతు, 1 సంవత్సరానికి 100 సినిమాలు వస్తాయి, మహాత్మా సినిమా వచ్చి ఎవరైనా మారాడా, ఒకే ఒక్కటి సినిమా వచ్చింది ఎవరైనా మారాడా? ఒక్కతో ఒక వంకర, మనం మనుషులం, మనం ఎవరు మనుషులం, ఈ చెవిత వింటాం ఈ చెవిత వదిలేస్తాం. ఏంటి నా వీడియో వల్ల మొత్తం ఇది అయిపోయిందని నన్ను ఇలాగా జగన్కి మొగుడు జగన్కి రంగు మొగుడు అని చెప్పి ఇలా వీడియోలు చేశారు మీరు? బాబు మళ్ళీ చెప్తున్నాను, జగన్ గారికి అభిమానం, నేను అంటార్క్టికా నుంచి ఉత్తరం కూడా రాశాను, కేసీఆర్ గారికి కూడా అభిమానం. కావాలంటే వాళ్ళ వీడియోలకి ఎంత కమెంట్లు ఉంటాయి చూడండి, ఇప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను, ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, ఇప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అభిమానం. ఎందుకంటే సి నాకు హీరో లాగా, ఇప్పుడు నిజ జీవితంలో సినిమాలో హీరోలు వేరు, కానీ ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నాడంటే ఒక హీరోలు, అది మన తెలుగులో ఉన్నాయి మనం హీరోలు. అది ఎన్ని మంది మెసేజ్లు సాగు కొట్టేస్తున్నారు, ఇదిగో చూడండి సార్ సర్వేలు చూడండి అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెడుతున్నప్పుడు మనకి పాలన ఎన్ని, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తీసేయండి, కరోనా వల్ల ప్రపంచ దేశాలు షట్ డౌన్ అయిపోయాయి, చైనా దేశాలు లాంటి పెద్ద పెద్ద దేశాలే మొత్తం మూలం చేరిపోయి కొన్ని దేశాలు దివాలా తీసేసాయి, ఓకే ఇంకా మన రాష్ట్రం గురించి
మన రాష్ట్రం మన సీఎం గారి దగ్గర ఉన్నది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో చాలామంది చెప్పారు. మీకు తెలిసింది కింద 3 సంవత్సరాలు సీఎం గారు ఏం చేశారో మీరు కింద రాయండి. అందరికీ తాయిలాలు అంటే ఇష్టమే. ఓటుకు నోటు లేకుండా ఓటు ఎవరు ఎరుక ఎవరైనా వేస్తారేటి. వెంకటేశ్వర స్వామి మళ్ళీ బాగా చెప్తున్నాను చూడండి, వెంకటేశ్వర స్వామి ప్రజెంట్ రాముడు వెంకటేశ్వర స్వామి ఎలక్షన్లో మన ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్లో నిలబెడతా నాకెంత ఇస్తావు అంటారు. ఒరే నేను దేవుని రా, నేను వెంకటేశ్వర స్వామిని రా, వడ్డికాసులు వారిని అంటే నాకెంత ఇస్తావు, నాకెంత అని అడుగుతారు. 1,00,000 మంది ఇస్తావా అడుగుతారు, దేవుణ్ణి అడుగుతారు, దేవుణ్ణి అడిగిన వాళ్ళు అలాగే అలా తయారు అయిపోయారు జనం. ఇక ఎవరిని ఎంచక్కర్లేదు, ఎన్ని సినిమాలు తీయు, ఎంత చెప్పు కుక్క తోక వంకర. అందుకే చెప్తున్నాను యువత మీరు రాజకీయంకి దూరంగా ఉండాలి. డబ్బు చూపించేటప్పుడు డబ్బు కాకుండా డబ్బు పక్కన పారేసి వెళ్ళి ఓటు వేయాలి. నేను ఓట్లు వేసాను, ఏ రోజు రూపాయి తీసుకోలేదు ఎక్కడన్నా, ఇచ్చినా కూడా వాళ్ళకిచ్చి మాకు అక్కర్లేదు. ఓటు హక్కు వినియోగించాల్సిన బాధ్యత అందరిది ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత మన అందరిదని. ఇంక ఓటు హక్కు ఏటో ఇంక వద్దాం అనుకున్నాను, ఇంక ఓటు హక్కు లేదు బొక్క లేదు, నన్ను ఎయిర్పోర్ట్లో దిక్కుండా అనుకుంటూ చేసినట్లున్నారు ఇవన్నీ ఫోటోలు. అత్తం శత్రువుని చేసి పడిసా నేను తొక్కలక్క అని ఎవరన్నాను, జింబాబే ప్రెసిడెంట్ అని అన్నాను. జింబాబే ప్రెసిడెంట్ అని తొక్కలక్క అంటే జగన్ గారికి సింకింగ్ చేసేసారు. 100 రూపాయల నోటు తీసి 5,000 కోట్ల నోటు 10,000 కోట్ల నోటు ముద్రిస్తే ఎవరైనా తొక్కలక్కనే అంటారు. నేను జింబాబే ప్రెసిడెంట్ అంటే అది తీసుకెళ్లి జగన్ గారికి అని చెప్పి ఏటది చూసిన వాళ్ళు ఏటనుకుంటారు, ఫుల్ వీడియో చూడలేని వాళ్ళు అవన్నీ ఏటనుకున్నాను, నిజంగా జగన్ గారినే తిడతానని అనుకుంటారా? తప్పది, చాలా చాలా తప్పు. పాపం పాదయాత్రలు అన్నీ చేశాయని జనమేనా గెలిపించారు. 3 సంవత్సరాలే ఉంది, 2 సంవత్సరాలు గాలిలో కరోనా తల్లి తీసుకెళ్ళిపోయింది, చాలా తప్పు అమ్మా అది. ఇదిగో చైనా అభివృద్ధిని చూపించి తంతేనే నేను ఆఫ్రికాలో పడ్డాను. ఆఫ్రికాలోని దరిద్రాలు దారిద్ర్యాలు చూపిస్తే ఈ పేదరికాన్ని చూపిస్తే మళ్ళీ తంతే ఇప్పుడు ఇదిగో అభివృద్ధి లేదు, ఈ దరిద్రం లేదు. డైరెక్ట్గా వెళ్ళి గుంటలు ఓపెన్ చేసుకుంటాను, ఆటగాళ్ళు మీరందరూ థాయిలాండ్ ఎవరు వస్తారో రండి అక్కడ కలుద్దాం. ఆటలు అవే బాగుంటాయి, మనకి ఏం వద్దు, మనదంతా రచ్చరంబోలో బ్యాచ్ కాబట్టి మనం అదే ఎంజాయ్ చేసుకుందాం, మనకి ఏ వద్దు దీని గురించి వద్దే వద్దు. నేను ఒక ప్రపంచ యాత్రకుని రోజు ఒక్కొక్క సంటింగ్ ఉంటుంది నాకు, ఇక్కడ దేశంలో సంటింగ్, ఇక్కడ పోలీసులతో సంటింగ్, ఇక్కడ ఇన్ని సంటింగ్లు ఉంటే మీరు సంటింగ్ పెడితే ప్రశాంతంగా ఉండాలా ఫ్యామిలీతో గట్టన? రాష్ట్రంతో కంపేర్ చేశాను అని అంటున్నాడు. ఒక ఆంధ్ర రాష్ట్రమే పథకాలు ఇస్తుందా అడుగుతున్నాను. ఉన్న రాష్ట్రాలన్నీ పథకాలు ఇస్తున్నాయి కదరా, రాష్ట్రం పథకాలు ఇస్తే మొత్తం అన్ని దేశమే పథకాలు ఇస్తుంది. ఆ వీడియో దేశానికి వర్తిస్తుంది. చైనాని దేశంతో కంపేర్ చేశానని చెప్పి తిట్టారని చెప్పి ఇప్పుడు ఈ జుమ్మమ్మని రాష్ట్రంతో కంపేర్ చేశాను. అంటే జనాభా పర్వాలేదులే, పర్వాలేదు, కొంచెం అటు ఇటు అయినా ఓకే సిచ్యువేషన్ అయితే సేమే కదా అని కంపేర్ చేశాను. అంత పుణ్యాన్ని నన్ను ఏటి ఎలాగ ఇలా చేస్తే ఎలాగా రేపు అంటూ ఇంకో వీడియో చేయాలంటే వచ్చ పడుతుంది నాకు. ఎలక్షన్స్ అయినంత వరకు ఇదే మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్స్ అయ్యి మళ్ళీ నాయకుడు వచ్చినంత వరకు నో కాంట్రవర్సీ వీడియో. పొలిటీషియన్స్ వీడియోలు లేవు, బొక్క లేదు, ఓన్లీ లొకేషన్స్. మళ్ళీ లోకేష్ గారు అనుకోగలరు, లొకేషన్స్ తర్వాత మంచి మంచి అవే చూపించుకుంటే ఎంజాయ్ చేస్తాను. ఈ పనికొచ్చి చర్చలు పెట్టండి. ఎన్ని టీవీ ఛానళ్ళు అమ్మా నాయన, ఇన్ని టీవీ ఛానళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎవరు మీద ఎవరా మీరు అంతా నాకు తెలియకొడుగుతాను. ఏం చేద్దాం అనుకుంటున్నారా నాకు తెలియకొడుగుతాను. తిని పిత్తు తగ్గిన దగ్గును యూజ్ చేసి పడేస్తుండ్రు, మనుషులు ప్రశాంతంగా లేకుండా బీపీలు ర్యాంగ్ కొట్టేస్తుండ్రు, ఒక్కొక్కరికి బీపీలు హై బీపీలు హై టెన్షన్లు తెప్పించేస్తుండ్రు. మళ్ళీ చెప్తున్నాను, ధర్మం 4 పాదాల మీద నిలబడతాది నిలబెట్టాలి అని చెప్పి నేను ప్రపంచయాత్ర ఈ మొత్తం ప్రపంచానికి దూరంగా ఉండి నా బతుకు నేను బతుకుతున్నాను, నాకు తెలిసిన విజ్ఞానాన్ని ప్రజలకు పంచుతున్నాను. ఇప్పుడు కొంచెం రూపాయి ప్రమోషన్ చేయలేదు, 10 కోట్ల రూపాయలు కాలుతో తన్నాను. ప్రమోషన్ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అర్థమవుతుందా? ట్యాక్స్ కూడా నేను కట్టాల్సిన పనే లేదు. ఏముంది ప్రతిరోజు 5-స్టార్ హోటల్లో ఉంటే అయిపోయింది, ఖర్చులో చూపించేస్తే ఇంక ట్యాక్స్ ఎందుకు, తిరుగుతున్నాను ఖర్చు అయింది అంటాం. కానీ నేను ట్యాక్స్ కడతాను, అర్థమవుతుందా? భారతదేశానికి నా వంతు సహాయం. ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కొడుకుగా పుట్టి కలవకన్నాను ట్యాక్స్ కట్టగలనో లేదో అని. ఇప్పుడు ట్యాక్స్ కడతాను, ఇంకా ఎక్కువ ట్యాక్స్ కడతాను. నాకు సరదా ట్యాక్స్ కట్టడం అంటే ఎన్సీసీలో మాకు చెప్పాడు, ఎవరు తినేస్తున్నాడో, ఎమ్మెల్యే తినేస్తుండే, ఎంపీ తినేస్తుండే, పోలీస్ తినేస్తుండే, నాకు అవన్నీ అనవసరం. నేనైతే నా బాధ్యతగా నేను ట్యాక్స్ కడతాను, ట్యాక్స్ మీద వీడియోలు చేస్తాను, అందరూ కట్టాలని ప్రోత్సహిస్తాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా దేశం యొక్క సంరక్షణ, దేశం యొక్క అన్ని బాధ్యతలు నావి.
ఎన్నో సాహసాలు. ఇప్పుడు కిలిమంజారో కొండ ఎక్కిండ్రు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాను. కిలిమంజారో కొండ ఎక్కినప్పుడు చైనా జపాన్ ఫ్లాగ్ ఎట్టుకున్నానా, భారతదేశం ఫ్లాగ్ ఎట్టుకున్నానా? భారతదేశం ఫ్లాగే పట్టుకున్నాను. అలసిపోయి పులిసిపోయి భారతదేశం ఫ్లాగ్ ఎట్టుకుని జనగణమన పాడాను. మీరు ఏంటి అర్థం చేసుకున్నారు? చూసారా? రేపు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగుతానో లేదా సస్తానో నాకే తెలియదు. ఎక్కి ఇక్కడ ఇవన్నీ ఎందుకంటే సాహసాలన్నీ ఎందుకు చేయడం అంటే యువతకి గుండె ధైర్యాన్ని నింపడం. నాకు నొప్పులు వస్తాయి, ఈజీగా ఉంటాయి అనుకున్నారేటి. బంగీ జంపులు, స్కై డైవింగ్లు, ఓ సాహసాలు ఏ ఉంటే అవి సస్తానో బతుకుతానో ముందు దూకేస్తాను. తోపుగల్లాగా అనేది అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు ఇలా అంటాడని చెప్పి దూకేస్తాను. అవన్నీ ఎందుకంటే యువతకి ఆదర్శంగా ఉంటాయి. మళ్ళీ చదువు కోసం 200 వీడియోల్లో చెప్పాను. చదువు గురించి చెప్తే ఎవరికి ఎక్కదని చెప్పి దానికి కొంచెం మసాలా ఆటలు పాటలు ఆటగాడు నాటగాడు పోటుగాడు అని చెప్పి యువతకి ఇష్టమయ్యే రీతిలోనే చదువుని వాళ్ళు చదువుకుంటే ఇంత నాలెడ్జ్ ఇంత ఉంటుంది, ఇంత ఉపయోగాలు ఉంటాయని దానికి చదువు యొక్క విలువ చెప్తున్నాను. నేను చేసిన పనులకు చప్పట్లు కొట్టకుండా పోయి జగన్కి రొంక మొగుడు వచ్చాడు, జగన్ నిలదీసే మొగుడు వచ్చాడు, జగన్ ఎదుర్కొ బాబు నాయన జగన్ వరకు అక్కర్లేదు, కానిస్టేబుల్ నాకు చాలు, ఆ హోంగార్డ్ చాలు, వచ్చి పడిపోద్దు. మీకు చేతులకు నమస్కరిస్తున్నాను నాయన, నాకు ఇలా అట్లా అంఫటాలు ఫిట్టింగ్లు ఎట్టకండి. ఆంధ్రప్రదేశ్లోనే బతకాల్సిన ఉన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో ఉండాల్సిన ఉన్నాను. మీరు అక్కడ నాకు లంపటాలు ఫిట్టింగ్లు పెడితే నేను ఇంక ఉండాలా, లేదంటే పక్క రాష్ట్రాలు ఏమి పారిపోవాలా, లేదా పక్క దేశాలు పారిపోవాలా? నాకేమి, నేను పక్క రాష్ట్రం వెళ్ళిపోతున్నా. హిందీ వచ్చి మీరు హిందీ ఆతే మజా మరాఠా మా అయితే మరాఠా భీ మా అయితే అమ్చి ముంబై ముంబై వెళ్ళి బతుకుతాను. ఇంకేం చేస్తాను? ఆ ధారావిలోనే ఆ మురికి కాలువలోనే అక్కడ ఉంటాను, ఏం చేస్తాను? ఎలాగైతే ఎలాగమ్మా, గుండు కొట్టేసుకుంటుంది, దుగ్గు 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 బీపీ తలనొప్పులు ఎన్ని, ఎవడెవడో ఫోన్ చేస్తుంది సార్, ఎవడిచ్చారు ఇండియా నెంబర్ ఒకటి ఇచ్చి సీఎం పేషన్ నుంచి అన్నారు, ఆ సార్ చెప్పండి సార్ అంటే జగన్ గారిలా మేము ఇక్కడ చేస్తాను. నేను అనుకునే ఉన్నాను, నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేటప్పుడు ఆ మతం మారిపోయానని చెప్పి వీళ్ళు నాకు అసలు వీడియోలు ఎలా చేయాలరా, 197 దేశాల్లోని. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేటప్పుడు ఆ నెత్తి మీద పాగా గడ్డం పెంచుకొని ఆ కలీమా చెప్పాను, లా ఇల్లాహ ఇల్లిల్లాహ మహమ్మద్ రసూలుల్లా అని చెప్పాను అంతే. అంత మొత్తం హిందువులంతా మొత్తం హిందువులందరూ పడిపోయిన ఆమె చంపేశారు. నువ్వు మతం మారిపోయావు, కలీమా చెప్పావు, అల్లా రే ఆ దేశం రా చెప్పాను. అప్పుడు పెద్ద లంపటం, అదో పెద్ద సంపటం, చూసుకోండి ఆ వీడియోలు. చంపేశారు, బతకనివ్వలేదు. ఫోన్లే కదని చెప్పి వెళ్ళి క్రైస్తవ దేవాలయాలు ఇది జార్డాన్ వెళ్ళి యేసుప్రభు బాప్టిజం తీసుకున్న ప్రదేశంలోని మంచి కాపరి నా ప్రభు యేసు అని పాట పాడాను. ఆ గొర్రె పెట్టివి మతం మారిపోయావుని వీళ్ళు దొబ్బాను. నేను ఎలా బతకలరా, ఎలా వీడియో చేయి, ఎలా చేయగలుగుతాను? ఎడార మతాలు అంటారు, గొర్రె మతాలు అంటారు, గొర్రె బిడ్డలు అంటారు, సహావ దొబ్బుతున్నా నిజంగా ఇవన్నీ తీసుకెళ్ళి సన్యాసంలో కలిసిపోయిన తత్వం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో గట్టిగా ఉంది, ఏదో కాశీ వెళ్ళిపోయి అక్కడ బతుకుతాను. కాశీ వచ్చినప్పుడల్లా హాయ్ చెప్పండి నాకు. ప్రశాంతమైన జీవితం ఇవన్నీ వదిలేయాలని ఉంది. మీ మొగలకి దండం పెడతాను, ఈ టీవీ ఛానల్ అందరికీ మరోసారి దండం పెట్టుకుంటాను. ఈ చర్చి లాపండి, జుంబాంబే దేశము ఆంధ్ర రాష్ట్రం చర్చి లాపేసి మీ పనులు మీరు చూసుకోండి. ఎవరి పనులు అలా చేయండి, మంచి సినిమాలు వస్తాయి టీవీలో చూసుకోండి, వదిలేయండి. నేను నెక్స్ట్ వీడియో నుంచి ట్రావెలింగ్ వీడియోలే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అయిపోయింది. రేపు ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతున్నాను థాయిలాండ్, ఆ మసాజులు చేయించుకొని హ్యాపీగా ఉంటుంది. తలనొప్పి 3 రోజుల్లోనూ మొత్తం బీపీ ఎక్కువైపోయింది, హై బీపీ వచ్చింది మొత్తం అసలు లేదు. అర్జెంటుగా మనకి థాయ్ మసాజ్ కావాలి, ఉంటేను కానీ రిలాక్స్ అవ్వలేము. ఈ ఆఫ్రికా ఇవన్నీ మొత్తం థాయిలాండ్ వెళ్ళిపోయి అక్కడ మసాజులు చేయించుకుంటే హ్యాపీగా ఉంటుంది. సవకే 500 రూపాయల మసాజ్, మొత్తం ఒళ్ళంతా పిసికేస్తారు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ పట్టాయా బీచ్లోని ఆ కొబ్బరి బండంలో అది ఇదే వేస్తారు, కొబ్బరి బండును అది పెసరపప్పును అన్నం కలిపేసి ఇస్తారు. ఆ పెసరపప్పు అన్నమును థాయిలాండ్లో కొబ్బరి బండును తీసుకుని ఆ బీచ్లో స్నానం చేసి పడుకుని మా సైతుగా నొక్కితే మొత్తం స్ట్రెస్ అంతా పోతుంది. చచ్చిపోతున్నాను నాయన, మీకు దన్న రాజకీయ నాయకులందరికీ దన్న నాయన, మీ అందరికీ. నేను నిజంగానా హీరోలు గట్ట కూలీ నాలి చేసుకునేలో గొప్పలు నాయన, ప్రశాంతంగా ఈ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో కానీ బాబు ఇది చూశాక నిజంగా వీళ్ళందరూ రాజకీయం నన్ను పొరపాటు, ఇదిగో నా దగ్గర ఏమైనా ఉంటే పేదోడికి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాను, నన్ను పొరపాటును రాజకీయాల్లోకి పిలిచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి బొక్క పెట్టేసి ఉన్నవే 3 ఏకలు. ఇంకా ఎక్కువ టెన్షన్ ఎక్కువ అయిపోతే ఆ 3 ఏకలు పడిపోయాయి అనుకో, బుర్రపాడైపో బుర్ర బద్దలైపోద్ది ఎలాగో.
అగ్నిపర్వతంలాగా మీకు మీ అందరు మొగ్గలకి దండం పెడుతున్నాం, నన్ను రాజకీయం నుంచి తోసేయండి అమ్మ, నాకేంటి తెలియదని చెప్పండి, ఎర్రు గొర్రెను అని చెప్పండి, అవగాహన లేదని చెప్పండి, మీకు దండం పెడతాను. ఇంకొకసారి వీడియో చేయను, నెక్స్ట్ వీడియో నుంచి ట్రావెలింగ్ వీడియోలు ఉన్నాయి కొన్ని, అవి చూసేయండి. తర్వాత థాయిలాండ్ వీడియో డైరెక్ట్ థాయిలాండ్లో కలుసుకుందాం. మామూలుగా ఉంటుంది, ఇంకా ఆటగాళ్ళందరం అక్కడ ఉంటాం. రామ్దేవ్ బాబా ఇచ్చిన గోళీ మందులు తెస్తాను. ఆఫ్రికాలోని నల్లకోతి పియ్యతో తయారు చేసిన వయాగ్రా తెస్తున్నా, నేను అక్కడ ఇస్తాను అందరికీ. మర్చిపోకండి, అక్కడికి వచ్చి అందరూ కలెక్ట్ చేసుకోండి. డే టు టైము ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. మనందరం ఆటగాళ్ళందరం మనం థాయిలాండ్లో అటెండెన్స్ అవుతున్నామమ్మా. ఇంకా ఈ ఎలక్షన్ టెన్షన్స్ అన్నీ పోవాలి. ఉంటాను బా. ఈ వీడియో ఎంతటితో సమాప్తం, మళ్ళీ అర్థమైపోతే వీడియో అర్థం చేసుకోండి. ఉచిత పథకాలతోని ఆ వీడియో సారాంశం, ఉచిత పథకాలతో దేశం నాశనం అయిపోయింది. సో మనకి పథకాలు అనేవి ఉండాలి, దాంతోపాటు అభివృద్ధి కూడా ఉండాలి. రాబడి రావాలి, దిగుబడి పోవాలి, ట్యాక్స్ రావాలి, ఇటు నుంచి పోవాలి, రెండూ రావాలి. ఇటు నుంచి పోతూ ఉంటే ఇటు ఎంటీ అయిపోద్ది, ఇటు రావాలి ఇటు పోవాలి, రెండు సరిసమానంగా ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లిస్ట్, మళ్ళీ ఈ వీడియోలో కూడా తప్పులు ఉంటే క్షమించండి. మళ్ళీ చెప్తున్నాను, ఓటు అనేది చాలా విలువైనది. మీ విలువైన ఓటుని ఉపయోగించుకోండి, మీకు నచ్చిన వాళ్ళు ఓటు వేయండి. నేను రెడ్డి గారికి వేస్తాను, తమ్ముళ్ళు వేస్తాను, అదంతా పక్కన పెట్టాను. నాకు నా మనసులో ఎవరుంటే వాళ్ళకి వేస్తాను. మీరు చెప్పారని వాళ్ళు చెప్పారు బలవంతంగా ఎవరికేయను. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నా మనసులో ఎవరికి వేయాలనుకున్నా వాళ్ళకి వేస్తాను. ఓకే, మీరు కూడా మీ మనసులో ఎవరికి అనుకున్నారో వాళ్ళకి వేయండి. ఓకే, ఉంటాను. ఈ వీడియో ఎంతటితో సమాప్తం.